Yes, sir. And then even webcasting is also working, sir. Yes, sir. ఎన్నికల సందర్భంగా అన్ని మనము జిల్లా ఎన్నికల అధికారిగా జిల్లా యంత్రాంగం తరపు నుంచి అన్ని రకమైన సిద్ధతల్ని చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి కూడా అన్ని చాలా పీస్ఫుల్గా అన్ని పోలింగ్ స్టేషన్స్లు పీస్ఫుల్గా జరుగుతుంది. 9 గంటల వరకు 12.74% కూడా పోలింగ్ జరగడం అయింది. సో అన్నీ చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా పెద్ద సంఖ్యలో కూడా ఓటర్స్ కూడా వచ్చి పోలింగ్ ఒక ఆ రైట్స్ అన్నీ కూడా వాళ్ళు వినియోగించుకుంటున్నారు. ఇలానే 6 o'clock వరకు కూడా అంటే పోల్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇలానే పీస్ఫుల్గా జరుగుతుంది అని అనుకుంటున్నాను. బాగా డిలే అవుతుంది, వచ్చిన ఓటర్లు అరగంట సేపు వెయిట్ చేయాల్సి వస్తున్నారు. ఎందుకు మేడం, ఏమైనా సిస్టమ్ ఎక్కడ ఉంది? అంటే ఇప్పుడు కోవిడ్కి సంబంధించిన అన్ని నిబంధనల్ని ఈసీఐ ఒక ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకి థర్మల్ స్క్రీనింగ్ కానీ లేదా వాళ్ళకి గ్లౌజ్ ఇవ్వడం కానీ శానిటైజర్ కానీ అలాగే లోపల కూడా ఒకేసారి ఎక్కువ మందిని మనం వదలట్లేదు. ఎందుకంటే ఈ కోవిడ్ నిబంధనల్ని పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి. అయినా కూడా చాలా పీస్ఫుల్గా జరుగుతుంది. ఆల్రెడీ చాలా వరకు నేను ఇప్పుడు దాకా చూశాను, చాలా కొన్ని పోలింగ్ స్టేషన్స్లో 30-40% దాటింది. ఎక్కడ డిలే అనేది లేదు. సో ఆల్రెడీ 7 నుంచి 6 వరకు కూడా ఉంది పోలింగ్ అనేది. సో ఎలాంటి ఎక్కడ లేదు, అన్ని దగ్గర. ఇప్పుడు చూస్తున్నారు కదా మెయిన్గా జరిగేది ఈరోజు ఏమవుతుంది అనేది. సో ఈరోజు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు, అన్ని దగ్గర చాలా పీస్ఫుల్గా జరుగుతుంది. మేడం, కొన్ని సమస్యాత్మక ప్రాంతాలలో కొంత గొడవలు కూడా జరిగినట్టు మాకు సమాచారం. ఎక్కడండి? దుబ్బాకలో. ఈరోజు? ఈరోజు. అట్లాగే ఒక 5 సెంటర్లలో ఆలస్యంగా ప్రారంభమైంది. ఎక్కడైనా కొన్ని అంటే సాంకేతిక లోపాల వల్ల ఇది జరిగినప్పుడు కూడా దానికి ఈసీఐ నుంచి చాలా క్లియర్గా గైడ్లైన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా పాటిస్తూ చేసుకుంటున్నాం. వృద్ధులకు ఏర్పాట్లలో కూడా కొంత విఫలమైంది. అంటే వృద్ధులకు వీల్ చైర్లు కానీ అట్లాంటివి? వీల్ చైర్స్ అన్ని దగ్గర ఉన్నాయి. వీల్ చైర్స్ దగ్గర అంటే ఎక్కడ అవసరం ఉన్న దగ్గర వీల్ చైర్స్ లో తీసుకెళ్తున్నారు. వీల్ చైర్స్ ఇబ్బంది లేదు. ఇక్కడ